లూకాసువార్త లూక్ 5వ అధ్యాయము 5th చాప్టర్ మొదటి నుంచి ఫ్రమ్ 1st 11 వరకు. జనసమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహాలకు బోధించుండెను. ఆయన బోధించి చాలించిన తర్వాత, నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాక మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేయుతామని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మూసుకున్నట్లు నింపిరి. సీమోము పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాసికి అతడును అతనితో కూడిన వారందరినూ విస్మయముందిరి. అలాగన సీమోనుతో కూడా పాలివారిన జబతయ్య కుమారులకు యాకోబును యోహానును అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవ ఇందువని సీమునితో చెప్పాను. వారు దోణలను దరిగి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. చూడండి, దేవుని యొక్క పిల్లారా, ఈ యొక్క 5వ అధ్యాయాన్ని నేను మెడిటేషన్ చేస్తున్నా. ఐ వాంట్ టు మెడిటేట్ ద చాప్టర్ 5 ఆఫ్ లూక్. ఈ యొక్క ప్లేస్ లో, ఇన్ దిస్ ప్లేస్, దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ చిల్డ్రన్, ఆ యొక్క పీటర్ యొక్క దోణని తీసుకొని అందులో కూర్చొని దేవుడు, గాడ్ టుక్ పీటర్స్ షీప్ అండ్ హి సాట్ ఇన్ దట్, అందులో ఉండి వాక్యాన్ని బోధించిండు. హి ఇస్ ప్రీచింగ్ ద వర్డ్ ఫ్రమ్ దేర్. వాక్యం అంతా అయిపోయాక, ఆఫ్టర్ హి ఫినిష్డ్ హిస్ ప్రీచింగ్, దోణను కొంచెం లోతులోనికి నడిపించమని చెప్పిండు. దే వెంట్ సమ్ డీప్ ఇన్ ద షిప్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, షుడ్ అండర్స్టాండ్ దట్ కొంచెం లోతులోనికి వెళ్తున్నా, ఐ యామ్ గోయింగ్ డీపర్, లోపలికి నడిపించమని చెప్పినాక God asked him to go further. వెంటనే దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. God said immediately a good word. ఏమని చెప్తున్నాడంటే, what he says, చేపలు పట్టండి. Come on, let's have the fishes. డైరెక్ట్ దేవుడు చెప్తున్నాడు. God directly saying that, మీకు కావాల్సిన చేపలు పట్టండి. Whatever you all wanted to fish, just feed. వెంటనే పీటర్ ఈ విధంగా సమాన్ చెప్పాడు. Immediately Peter said, ప్రభా, రాత్రంతా ప్రయాసపడ్డాం. All of the night we were toiling. ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయాం. Not even one fish we could caught. ఈ సంగతి దేవునికి తెలుసండి. Yes, God knows these things. రాత్రంతా ప్రయాసపడ్డ విషయం దేవునికి తెలుసు. Yes, they have worked out all over the night, God knows. వీళ్ళకి ఏమి దొరకలేదు అని కూడా తెలుసు. Yes, even God know that they didn't find anything. అయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, సెల్గాస్, మీ యొక్క వలలను దోణిని లోపలికి పంపించి వేయండి. Let have the nets upon the water. అంటే వీళ్ళొక నీడలో ఉన్న సంగతి దేవునికి తెలుసు. God knows the need of them. వాళ్ళ యొక్క అవసరత తీర్చబడాలి అంటే, in order to fulfill the desire, దోణి అనేది లోతులను నడిపింపబడాలి. The ship should launch into deep. దోణి అనేది ఎప్పుడైతే లోతులోనికి నడిపింపబడుతుందో, when the ship will go into more deep, ఖచ్చితంగా చేపలు పడతాయన్న సంగతి దేవునికి తెలుసు. For sure, you will have the fishes there. అదే విధంగా మీకు నేను చెప్తున్నా, I'm telling you the same thing. ఈ యొక్క మిరకల్స్ టైం లో, that a miracle time, ఈ యొక్క అద్భుతాల సమయంలో, this is a time of miracles. ఇంతవరకు నీ దోణి ఒక కడ నడవచ్చు. Yes, you may have the ship on the one way. కానీ దేవుడు చెప్పినట్టే, as God said, ఈ యొక్క దోణి అన్నది ఇప్పుడు లోపలికి వెళ్ళే టైం వచ్చింది. The boat is going further more. ఎందుకొరకు దోణి లోపలికి వెళ్తుందంటే, you know why the ship is going further more deep? వాళ్ళ కావాల్సిన చేపలు దేవుని కబిల్లారా తీసుకోవడానికి. Because they want to take the fishes which they need. రాత్రంతా ప్రయాసపడ్డది వీళ్ళు. Yes, the all of the night they have been struggling, toiled. చేపలు పట్టడానికి ట్రై చేసింది రాత్రంతా వీళ్ళు. Yes, they are struggling for the fishes all over the night. కానీ దేవుని కబిల్లారా వీళ్ళ కావాల్సిన చేపలు ఇవ్వడానికి దోణి లోపలికి నడిపియమ. God is saying to launch your ship more deep so that you will have fish. దోణి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, when the ship went more deeper, పేతురు విశ్వమందే విషయం జరిగింది. Just something has happened in Peter's life. ఏం జరిగిందంటే, what has happened, దేవుడు వల వేయమని చెప్పాడు. When he have the nets, వల వేసేటప్పుడు, when he throw the net, ఆయక వలలో ఏమీ కూడా లేవు. Nothing was there. కానీ అది లాగేటప్పుడు, when he was pulling up, something is a supernatural manifestation కనబడుతుంది. Some supernatural manifestation taking place. వీళ్ళు గత రాత్రి దేని కూడా సంపాదించలేక before night nothing couldn't they have. కాని ఈ రోజు దేవుని యొక్క బిడ్డలారా, today వీళ్ళ జీవితాలు మారిపోయి అద్భుతం వీళ్ళకి జరుగుతుంది. The time has come, the life will be changed. నేను చాలా సార్లు ఒక మాట చెప్తా, always I say one word. చేపలు పట్టటోళ్ళు ఎప్పుడు పడతారంటే, you know when the fisherman fish it, కంపల్సరీ రాత్రి పడతారు. The night they'll fish it. పగలు అమ్ముతారు. Morning they will sell it. కాని పగలు పట్టరు.
మార్నింగ్ దే వోంట్ డూ ఎనీథింగ్ రాత్రి అమ్మరు రాత్రి వాటిని పట్టాలంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే యు నో వాట్ ఈస్ థింగ్ విచ్ దే వాంటెడ్ టు గో ఫర్ ద ఫిషింగ్ వాటి కళ్ళు కనబడే కాబట్టి బికాస్ దే డోంట్ సీ వలలేసినప్పుడు ఎస్ వెన్ దే త్రో ది నెట్ అవి లోపలొచ్చి ఆ విధంగా లోపలికి వచ్చేస్తాయి నెట్ లోనికి దే విల్ కమ్ ఇన్ టు ద నెట్స్ అందుకే వాళ్ళు రాత్రి పడతారు దట్స్ ది రీజన్ దే కానీ పీటర్ నైట్ ఫెయిల్ అయిపోయాడు బికాస్ హి వాస్ ఫెయిల్ ఇన్ ద నైట్ కానీ పట్ట పగలు అవి చూసుకుంటేనే వలలు వచ్చేస్తున్నాయి మార్నింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది సీ ఇట్స్ కమింగ్ ఇన్ టు ద నెట్స్ నైట్ రాని సక్సెస్ మార్నింగ్ వస్తుంది ద సక్సెస్ విచ్ హావెంట్ కమ్ ఇన్ ద నైట్ ఇస్ కమింగ్ ఇన్ ద మార్నింగ్ లోపలికి వెళ్తున్నా ఐ'మ్ గోయింగ్ డీపర్ దోనే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో వెన్ ద షిప్ వెంట్ మోర్ డీపర్ నైట్ రాని సక్సెస్ డే టైం లో వస్తుంది ద సక్సెస్ విచ్ హావెంట్ హావెంట్ ఇన్ ద నైట్ ఇప్పుడు నీకు కలిగే యొక్క డివైన్ పవర్ అన్నది ద డివైన్ పవర్ నౌ ఇంత కాలం నువ్వు చూడనంతగా వలలు పికిలిపోయేంతగా అద్భుతాలు జరిగే టైం లోనికి నువ్వు వచ్చేసినావు అంతే యు హావ్ కమ్ ఇన్ టు ద టైం దట్ యువర్ నెట్స్ విల్ బి బ్రేక్ ఇంత ముందులాగిక పరిస్థితి ఉండది ఇట్ విల్ బ్లో బో బిఫోర్ లైక్ బిఫోర్ చూడండి రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆల్ ఆఫ్ ద నైట్ హి వాస్ స్ట్రగ్లింగ్ వేరే వాడైతే కృంగిపోయి దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు అదర్ పర్సన్ వుడ్ హావ్ గోయింగ్ టు డిప్రెషన్ వుడ్ హావ్ స్లెప్ట్ అండర్ హిస్ బెడ్ అదే సముద్రము ద సేమ్ సీ అదే పరిస్థితి ద సేమ్ సిట్యుయేషన్ సిట్యుయేషన్ ఏ మారలే సిట్యుయేషన్ డి మార్నింగ్ లేచిండు మార్నింగ్ గాట్ అప్ ముఖం కడుక్కున్నాడు హి వాచ్ హిస్ ఫేస్ స్నానం చేసిండు హి టుక్ హిస్ బాత్ బయలుదేరిండు హి వెంట్ దేని కొరకు తెలుసా ఫర్ వాట్ హి వెంట్ చేపలు పట్టడానికి టు గో ఫర్ ద ఫిష్ రాత్రే కదా పల్లే నైట్ ఇట్స్ ఎవిడెంట్ రాత్రే పడినప్పుడు పగలు ఎట్లా పడతాయి ఇఫ్ దేర్ ఇస్ నో ఫిష్ ఇన్ ద నైట్ హౌ కమ్ ఇట్స్ కమింగ్ ఇన్ ద మార్నింగ్ మీకు అర్థమవుతుందా యు అండర్స్టాండ్ పరిస్థితులు మంచిగున్నప్పుడే కష్టం అనిపిస్తే ఇన్ ఎ గుడ్ సిట్యుయేషన్ యు ఫీల్ సో టఫ్ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎట్లా ముందుకు పోగలడు ఇన్ టఫ్ సిట్యుయేషన్ హౌ కమ్ యు గో ఫర్దర్ మీకు ఒక సంగతి తెలుసా యు నో సంథింగ్ జాలర్లకు ఒక సంగతి తెలుసు ఫిష్ పెం దో సంథింగ్ సముద్రము బాగా అది అలలతో లేచినప్పుడు వెన్ యు హావ్ ఫుల్ ఆఫ్ వేవ్స్ ఐక టీవీలో అనౌన్స్మెంట్ వస్తది యు విల్ హావ్ ఎన్ అనౌన్స్మెంట్ ఇన్ ద టీవీస్ మీరు అక్కడికి వెళ్ళొద్దు వేట కొరకని డోంట్ గో దేర్ ఫర్ ద ఫిషింగ్ ఆ రోజు ఆగుతాడు they will stop marsadi dinam kuda aagutadu they stop not that day kaani mooda roju vachinaka when third day comes aa announcement aagangane when the announcement stops malla bail dera elthadu he'll go back to his work ardham cheskondi you understand samudram meeda alalu vachinappudu when the waves come over the sea akkad unte bayam aithena sangathi neeku telusu yes they see they will be afraid when they see that kaani chaapalu pattakuntunna aa rendu rojulu kuda samudram daggane aithena manasu untadi yes even though they don't have fishing for the 2 days still the heart will be on the sea itself endukosam ante you know why itaniki telusu he knows ఆ కాలలు నన్ను ఏం చేయని he does waves doesn't do anything for you టెంపరరీగా ఆగా temporarily we stop కానీ ఆ అలలు ఆగనే పోయి అక్కడే నేను ఆ ఫిషింగ్ పట్టుకుంటా when the tides and the waves have stopped we'll go fishing again ఇక్కడ నీ సమస్యలు తెలుసు you know the situation problems ఆ సముద్రం మీద తుఫాను తెలుసు you know the waves on the sea ఆ అలజడి తెలుసు you know the tide కానీ అంతకంటే ఎక్కువ తెలుసు నేను అక్కడే చేపలు పడతానే సంగతి నీకు తెలుసు there itself you know that I'll go for the fishing I'll have the fishing ఆ ప్లేస్ లోనే అద్భుతం జరుగుతుందని తెలుసు in same place I'll have the miracle ఒక సముద్రం దగ్గర పని చేసే ఒక వేటకారునికి ఒక చేపలు పట్టే వాడికి చదువు లేని వాడికి అంత ధైర్యం ఉంటే who is an illiterate who does the fishing who knows that kind of knowledge of about the fishing దేవుని యొక్క వాక్యం తెలిసి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ నీకెంత ధైర్యం ఉండాలని తెలియాలి you know the word of god with the power of holy spirit how strong you should be now నీ బాడీలో ఉన్న సిక్నెస్ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు don't look at the body of the sickness don't be afraid నువ్వు వాగ్దానం వల్ల పుట్టిన మనిషి కాబట్టి born by the promise devune ka vakyam toti niku swasthata idanna sangathi niku telusu you know by the word of god you will be healing niku financial ga problem undochu financially you may have the problem kaani niku antakante ekku telusu devune ka vakyam telusu more than that you know that there's the word of god andike devudu taneka donani emanu cheptunnanante you know what is talking about the koncham lopaliki nadipi launch more deeper koncham lopaliki nadipi launch more deeper koncham lopaliki nadipichi launch more deeper ee valani ganaka yeste when you throw your net kachithanga చేపలు పడతాయి ఫర్ షూర్ యు హావ్ ద ఫిష్ దేవా God ratranta patinam all of the night we have ratranta patinam all of the night we have emi jargale nothing has happened samsara tarabadu chusinam since years maka kada emi jargale nothing has happened kaani devudu cheptunadu god says ee time lo this is the time inta mundula kaadu like never before something is a new ga in new way nenu manifest ga pothunna I'm manifesting something is a kotta ga in new way naaka power release ayipothunna power shall be released vallalu veetappudu vallalu padetappudu chusadu peter tana kallato when he throw his nets peter seeing with his own eyes అక్కడ ఆ ప్లేస్ లో ఉండే సంగతి తెలుసు
You know the place the fish is. కాని అక్కడ పడతాయి దేవుడు చెప్పిన సంగతి తెలవలే. But they don't know that God has told that place. కాని తర్వాత అర్థమైంది. They understood. ఇక్కడ లేవు. Yes, there is no fish. కాని దేవుడు చెప్పిండు కాబట్టి. Because God said. ఇక్కడ చేపలు వచ్చాయి. The fish have come. అట్లా నీ జీవితంలో. In your life. ఇది నేచురల్ గా జరగదు. Naturally it may not happen. కానీ సూపర్ నేచురల్ గా. Supernatural. దేవుడు చెప్తాడు గనుక. God is telling you. ఖచ్చితంగా జరుగుద్ది. For sure it will take place. ఈ చేతులు పైకి లేపు. Lift up your hands. దేవునికి చెప్పు. God tell God. నేను ఈ మాటను నమ్ముతున్నా. I believe my word. నేను ఈ మాటను తీసుకుంటున్నా. I take this word. నా స్వస్థతను తీసుకుంటున్నా. I take the healing. నా యొక్క మిరకల్ నేను తీసుకుంటున్నా. I take the miracle. నా అద్భుతాన్ని నేను తీసుకుంటున్నా. I take my miracle. నేను దేవుని యొక్క మహిమ చేత నేను తాకబడుతున్నా. The glory of God I'm touched. నా యొక్క జీవితంలో ప్రాస్పరిటీ నేను నమ్ముతున్నా. I believe the prosperity. చర్చ్ లైవ్ చూసేవారు. Live people watching. ఒక సముద్రం దగ్గర. In the sea. దేవుడు పీటర్ కి. As God said. మిరకల్ చేయగలిగితే. He could do the miracle. ఈ యొక్క భూమి మీద. On this earth. నీకు అద్భుతాన్ని చేయగలడు. He can do miracles. లూకా సువార్త 15వ అధ్యాయము. Luke chapter 15. 8 నుంచి 10 వరకు చూస్తే. When you look from 8. అక్కడ ఒక స్త్రీకి 10 నాణాలు ఉన్నాయి. One woman has 10 things. అందులో ఒక్క నాణమే పోయింది. She lost only one. 10 నాణాలు ఉన్నాయి. Yes, she had 10 things. ఆ 10 నాణాల్లో ఒకటే నాణం పోయింది. She lost only one. 9 నాణాలు పోలే. She didn't lose other 9. ఒకటి నానం పోయింది. Only one she lost. ఆయన ఒక స్త్రీ. Yes, even the woman. ఆ నానాన్ని వెదుకొని. She was finding it. దొరికినప్పుడు. When she found it. ఆమె సంతోషపడుతుందట. She was so happy. అంటే నాకు అర్థమైంది. You understood something. ఆమె 9 నానాలు ఉన్నాయి గానీ ఒక నానాన్ని లక్ష్య పెట్టకుండా లేదు. Yes, even though she had the 9 pieces of silver, she concentrated on ఒక నానం గురించి కూడా ఆమె శ్రద్ధ కలిగి ఉన్నది. Even with for the one piece of silver, she has been concentrating. ఒక కామన్ లేడీ ఒక్క నాణం గురించే 19 నాణాలు పక్కకు పెట్టి ఆలోచిస్తే the common woman she kept aside the 9 pieces of silver పరలోకమందున దేవుడు నీకు కావాల్సిన స్వస్థత గురించి ఆలోచించడా. God won't he think about your healings. అయితే గమనించండి. Just remember. ఆమె 9 నాణాలు పక్కకు పెట్టి ఆ ఒక్క నాణాన్ని సంపాదించింది పోగొట్టుకోలే. He kept aside all 9 silver piece of silver but one he got back again. ఒక కామన్ లేడీ అండి ఆమె. She is very common woman. ఆమె ఆమె నాణాన్ని సంపాదించుకుంటే. She took back his own piece silver piece. లైవ్ చూసే మీకు చెప్తున్నా. I'm telling you. దేవుని యొక్క బిడ్డలారా. God's children. ఆ నాణాన్ని ఆమె పోగొట్టుకోకుండా సంపాదిస్తే దేవుడు దేవుని యొక్క బిడ్డలారా ఆమెకంటే కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పోడు గనుక నీకు ఏదైతే పోగొట్టుకున్నావు దాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాడు. God is close more than that. Whatever you lost, it will be returned back to you. అది నీ స్వస్థత కావచ్చు. It may be the healing. అది నీ ప్రమోషన్ కావచ్చు. It may be the promotion. అది నీ అభిషేకం కావచ్చు. It may be your అది నీ ప్రాస్పరిటీ కావచ్చు. It may be the prosperity. అది సర్జరీ లేకుండా నువ్వు హీల్ అవుడు కావచ్చు. It may be surgery of healing. నీకు రావాల్సిన పిల్లల్ని అది గర్భం కావచ్చు. It may be the gift of womb. అది ఏదైనా కూడా. It may be anything. దేవుడు ఖచ్చితంగా. For sure. దేవుని యొక్క బిడ్డలారా. God's children. ఆ దోనె లోపలికి తీసుకొని వెళ్ళగానే. When it is being launched into deep. ఆ యొక్క మాటలోనే. In the words. అద్భుతం ఉంది గనక. There is words. చేపలు కనబడ్డాయి. They see the fish. ఈ యొక్క వాక్యం వింటుండగానే. As you hear the word. ఆయన మాటలో పవర్ ఉంది గనక. There is power in the word. నీకు కావాల్సిన అద్భుతం అనేది జరుగుతుంది. You'll have your miracles there. చూడు గమనించండి ప్రయత్నించండి. Just see here. నేను ఒక వ్యక్తికి వేరే దేశంలో ప్రేర్ చేశా. I am praying in other country. అతనికి డాక్టర్ చెప్పారు సర్జరీ చేయాలి మోకాళ్ళకి అని చెప్పారు. యు హావ్ టు హావ్ ఎ సర్జరీ ఇన్ యువర్ నీస్. అతను నేను ప్రొఫెసీ చెప్పా. ఐ టోల్డ్ ద ప్రొఫెసీ నీకు సర్జరీ అవసరం లేకుండా నువ్వు హీల్ అవుతావని. If without surgery you'll have healed. చూడండి ప్రొఫెషనల్ నిజంగా డిఫరెంట్ గా ఉంటాయి. The prophecies will be so different. అతన్ని చూసా. I saw there. ఆ చర్చ్ లో అక్కడ ఫారెన్ లో వాకింగ్ చెప్పుకుంటా చూపెట్టి చెప్పానికి ప్రాబ్లం ఉంది. I saw in the this is a problem which you're facing for. దేవుడు నిన్ను హీల్ చేస్తాడని చెప్పా. I told that God is healing you. అయిపోయినాక after that నేను వేరే కడ మీటింగ్ చేస్తున్నప్పుడు I went to another place. ఆ యొక్క వ్యక్తి వచ్చాడు. I 1% come. ఆయన ఎయిర్ ఫోర్స్ లో చేస్తాడు జాబ్. He is doing the air force. ఈ విధంగా చెప్పాడు. He told in this నా కాళ్ళలో మోకాళ్ళలో ప్రాబ్లం ఉందండి. Problem in my knees. After 10 days తర్వాత నాకు సర్జరీ చేయాలి. After 10 days you have to have surgery. కానీ ఎగ్జాక్ట్లీ మీరు నన్ను చూసి కరెక్ట్ చెప్పారు. You saw and told exactly what I wanted. అంటే ఇప్పుడు మీ మాటను బట్టి నాకు స్వస్థత అయ్యింది అనుకో. With your word, if I have the healing, ఇక నేను సర్జరీ చేసుకోను అన్నట్టు అన్నాడు. It means I won't have surgery anymore. నేనేం భయపడలే. I didn't get fear. ఎందుకంటే నేను బోధించేది వేరే దేశంలో బోధిస్తానా? Because I am preaching in other country. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. I don't know who they are. వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తానా వాళ్ళ నెంబర్లు చెప్తానా అంటే అసలు అల్టిమేట్ ఆడు కానీ సంబంధమే లేదు. I'm calling their names and telling their numbers. It is ultimate thing. మళ్ళా 2 days అయినాక వేరే మీటింగ్ వచ్చిండు. After 2 days he came back again. Actually ఆయన హైదరాబాద్ ఆయన. He is of Hyderabad. అక్కడ సెటిల్ అయిన వాళ్ళ అబ్బాయి చేయబట్టు. He settled. ఆయన బ్రదర్ అన్నాడు.
బ్రదర్ అన్న వాట్ బ్రదర్ నిన్న 2 డేస్ బ్యాక్ నేను మీటింగ్ లో కలిసే కదా 2 డేస్ బిఫోర్ ఐ మెట్ యు రైట్ మళ్ళా నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఐ విల్ టెల్ సంథింగ్ వారం రోజుల తర్వాత నేను సర్జరీ చేసుకోవాలి కదా అని చెప్పే కదా 2 డేస్ బ్యాక్ ఆఫ్టర్ 1 వీక్ ఐ హావ్ టు గో ఫర్ ద సర్జరీ రైట్ అయితే నేను చెప్తాను మంచిది అన్నాను లిసన్ వెరీ కేర్ఫుల్లీ నేను అసలు లేచి నడవడాన్ని దేవుని మహిమ కోసం చెప్తున్నా 10 కిలోమీటర్స్ నేను సైకిల్ దొక్కుతున్నా సర్జరీ సంగతి పక్కకు పెట్టు కంప్లీట్ హీల్ అయిపోయినాను ఐఎమ్ అనేబుల్ టు వాక్ బట్ 10 కిలోమీటర్స్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వాకింగ్ ఐఎమ్ కంప్లీట్లీ హీల్ వితౌట్ ఎనీ సర్జరీ అర్థమవుతుందా యు అండర్స్టాండ్ రైట్ అది సూపర్ న్యాచురల్ అంటే దట్ ఇస్ సూపర్ న్యాచురల్ థింగ్ అది సూపర్ న్యాచురల్ అంటే దట్ ఇస్ సూపర్ న్యాచురల్ థింగ్ ఎప్పుడు తెలుగులోనే దేవుడా మాకు దేవుడా 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 అనుకుంటా చేసేది సూపర్ న్యాచురల్ కాదు ఇట్ ఇస్ నాట్ ద థింగ్ దట్ గాడ్ గాడ్ యు ఆల్వేస్ టు ప్రే ఇన్ తెలుగు ఇట్ ఇస్ నాట్ ద సూపర్ న్యాచురల్ థింగ్ కానీ ఎప్పుడైతే నీకు తెలియని దాంట్లో మాట్లాడుతూ ఉంటావో వెన్ యు స్పీక్ విచ్ యు డోంట్ నో అది సూపర్ న్యాచురల్ దట్ ఇస్ సూపర్ న్యాచురల్ ప్రవచనాలు ఎప్పుడు అవసరం అయితే తెలుసా యు నో వెన్ ద ప్రొమిసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్ పరిస్థితులు బాగాలేకపోతే ద సిట్యుయేషన్స్ ఆర్ నాట్ గుడ్ అది అవసరం అయితే దట్ ఇస్ నెసెసరీ అద్భుతాలు ఎప్పుడు అవసరం అయితే తెలుసా యు నో వై దేర్ ఇస్ హీలింగ్ మన పరిస్థితి అంత అయోమయంగా అయిపోయినప్పుడు situation is not good అప్పుడు అద్భుతాలు కావాలంటాం then you need the miracle కానీ నేనేం చెప్తున్నా అంటే ముందు నుంచి వాక్యం నేర్చుకునే దేనికోసం అంటే you know why you want to learn అసలు అద్భుతాలు పొందడానికి to receive the miracle అసలు నువ్వు ఉన్న స్థితి నుంచి ముందుకు వెళ్ళడానికి to come further in your situation ప్రతి విషయంలో అభివృద్ధిని చూడడానికి you see the abundance in your life theological history లేకపోతే దేవుని యొక్క అభిషేకాన్ని నమ్మే 100 ప్రసంగాలు వినటానికి బదులు అభిషేకింపబడ్డ ఒక్క ప్రసంగం చాలు ప్రపంచాన్ని తాకడానికి if you look at the hundreds of theology in history rather than look into one anointed message it is enough for your life to be changed అర్థమవుతుందా you understood right ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే more clearly నిన్న నమ్మినోడు కూడా వాక్యం చెప్తాడు yesterday whoever believed he can preach 100 సంవత్సరాలు ఉన్నోడు కూడా చెప్తాడు even his 100 years he can preach the word కానీ దానివల్ల ఏం కాదు it is not about that కానీ బైబిల్ లో ఉన్న వాక్యాన్ని the word in the bible వాక్ రూపంలో విడుదల చేసి by the రెవల్యూషన్ చెప్పగలిగితే నేను నమ్ముతున్నా హెవెన్ ని భూమి దింపొచ్చు హెవెన్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ సముద్రంలో ఆర్ సీ చాపలు బట్టలు పడని ప్లేస్ లో ద ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఫిష్ ఒక వర్డ్ వస్తున్నది వన్ వర్డ్ ఆఫ్ ఆ వర్డ్ ఏం చెప్తుందంటే బట్ వాట్ సే ఇగో ఇక్కడ వల వేయి దే హావ్ ద నెట్స్ హియర్ ఇదిగో ఇక్కడ వల వేయి త్రో యువర్ నెట్స్ హియర్ ఆ వలలో ద నెట్స్ ఎప్పుడైతే లోపలికి పోయిందో విల్ ఇస్ బీన్ లాస్ట్ విల్ కావాల్సిన ఫిష్ ని పట్టుకొని వచ్చింది ఫిష్ విచ్ దే వాంటెడ్ కేమ్ అవుట్ మీకు ఇదే చెప్తున్నా వాట్ ఐ టు సే సముద్రం అట్లే ఉన్నది yes he say వలలు అట్లనే ఉన్నాయి పరిస్థితులు అట్లే ఉన్నాయి ఏం మారలే నథింగ్ చేంజ్ కానీ దేవుడు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో విల్ గాడ్ ఇంట్రడ్యూస్ దేవుడు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో వెరీ ఇంటర్ఫియర్ వలకు లావాల్సిన చాపలన్నీ కూడా వచ్చేసినాయి వాట్ ఎవర్ ద ఫిష్ దే ఈ ఒక టైం లో మిరకల్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి మిరకల్స్ ఆటోమేటిక్ అద్భుతాలనే సొంతమైపోతాయి మిరకల్స్ ఇస్ యువర్ అభిషేకం ద్వారా నీ సొంతమైపోతాయి అనాయింటింగ్ ఇస్ యువర్ ఒక రోజు నువ్వు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఈ రోజు సక్సెస్ చూస్తావు ఇంతకు కూడా నువ్వు నీ ఫెయిలియర్ కోసమే ఆలోచన చేయొచ్చు టాకింగ్ అబౌట్ ద ఫెయిలియర్స్ కానీ ఇక నువ్వు ఫెయిలియర్ గురించి ఆలోచించవు నీ సక్సెస్ గురించి ఆలోచించే టైం లోకి వచ్చావు యు నో అబౌట్ థింకింగ్ అబౌట్ ద ఫెయిలియర్ బట్ యు విల్ సీ ద సక్సెస్ ఇంత కాలం అంతా నీ అనారోగ్యం కోసమే ఆలోచించొచ్చు యు మే థింకింగ్ అబౌట్ ద సిక్నెస్ కానీ ఇప్పుడు ఆరోగ్యం కోసం ఆలోచించే టైం వచ్చింది ద టైం దట్ హస్ కమ్ దట్ యు విల్ హావ్ ఫర్ ద హెల్త్ అర్థమవుతుందాండి యు అండర్స్టాండ్ చెప్పండి ఇది నా మిరకల్ టైం దిస్ ఇస్ మై మిరకల్ టైం ఇది నా మిరకల్ టైం దిస్ ఇస్ మై మిరకల్ టైం ఇది నా అద్భుతాల సమయం దిస్ ఇస్ మై మిరకల్ టైం ఈ యొక్క వాక్యం వినేది దేని కొరకు అంటే యు నో వై యు ఆర్ హియర్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు ఆశీర్వదింపబడడానికి స్వస్థపరచబడడానికి టు బి బ్లెస్డ్ హీల్డ్ అండ్ హీల్డ్ ఈ యొక్క విశ్వాసం నిన్న అట్లా మార్చేస్తది ద ఫేత్ విల్ చేంజ్ ఇంటూ దట్ బైబిల్ ఈ విధంగా క్లియర్ గా చెప్తుంది బైబిల్ క్లియర్లీ సేస్ ఇది మిరకల్ టైం దిస్ ఇస్ ఎ మిరకల్ టైం ఇది అద్భుతం సమయం దిస్ ఇస్ ఎ మిరకల్ దేవునికి ఒక ప్లాన్ ఉంది ఇన్ జీసస్ నేమ్ నీ మనీ గురించి ఒక ప్లాన్ ఉంది యు హావ్ ద ప్లాన్ ఫర్ ద మనీ దేవునికి ఒక పర్పస్ ఉంది దేర్ ఇస్ ఎ పర్పస్ నువ్వు ఎక్కడ బాలైపోయినా హీల్ అవుతావు వేర్ ఎవర్ యు ఆర్ నాట్ గుడ్ హెల్ప్ ఈ టైం లో అద్భుతాలు జరిగే సమయం దిస్ టైం ఫర్ ద మనీ గ్లోరీ హల్లెలూయా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నా ఎవరైతే యూట్యూబ్లో ఫేస్బుక్లో టీవీలో నా ప్రోగ్రాం చూస్తున్నారో వారిని ఇతర దేశాల్లో చూసేవారిని కూడా నీ యొక్క నామంలో తాకమని ప్రార్థిస్తున్నా ప్రభువా నీ యొక్క నామంలో వీళ్ళకి కావాల్సిన హీలింగ్ రిలీజ్ చేయండి ప్రాస్పరిటీని రిలీజ్ చేయండి బ్లైండ్ ఐస్ ఓపెన్ అయ్యేటో ప్రకటిస్తున్నా డెఫ్ ఇయర్స్ ఓపెన్ అయ్యేటో ప్రకటిస్తున్నా ప్రతి ఒక్క విచ్ పవర్ని ఏసులో బ్రేక్ చేస్తున్నా వీల్ చైర్లో ఉండి చూసేవారు ఏసులో లేచి నడిచేట్టు మీ యొక్క అభిషేకం ద్వారా ఇప్పుడే కమెంట్ చేస్తున్నా ఫైనాన్షియల్ అంటే ఇంకా రిలీజ్ చేస్తున్నా వీళ్ళ అప్పులు విరగొడుతున్నా చర్చిలో ఉన్నవారిని కూడా మీ యొక్క నామంలో బ్లెస్ చేయండి సూపర్ న్యాచురల్ ట్రాన్సాక్షన్స్ రిలీజ్ చేయండి నా యొక్క ప్రోగ్రామ్ ఎప్పుడు చూసినా ఈ యొక్క క్యాసెట్ ఎప్పుడు తండ్రి వీళ్ళు వింటున్నా ఇప్పుడే ఏంజిల్స్ పోయి దేవుని యొక్క శక్తి ద్వారా బలమైన కార్యాలు జరిగేటట్టు ప్రకటిస్తూ నీ మహిమ చెల్లిస్తూ ఓ ప్రభా మీ యొక్క అభిషేకాన్ని నేను అనుభవిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సినిమా ప్రశ్న తండ్రి ఆమెన్.